మన భారతదేశంలో సూర్యదేవాలయం అనగానే అందరికీ గుర్తొచ్చేది కోణార్కులోని సూర్యదేవాలయం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో అరసవల్లి సూర్యనారాయణ స్వామి గుడి. అయితే ఈ రెండింటితో పాటు మరో ప్రముఖ సూర్య భగవానుడి దేవాలయం గుజరాత్ రాష్ట్రంలో ఉంది. బ్రహ్మ పురాణంలో కూడా ఈ ఆలయ ప్రస్తావన గురించి వివరించబడింది. సూర్యవంశానికి చెందిన సోలంకి కుటుంబ సభ్యుడు సూర్య భగవానుడిని తమ ఇంటి దైవంగా కొలిచేవారు. వారి కాలంలోనే మోదెర సూర్యభగవానుడి ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణంలో ఎన్నో ప్రత్యేకతలు, అద్భుతాలు దాగి ఉన్నాయి. అంతేకాదు, ఇప్పటికీ ఈ ఆలయంలో చాలా విషయాలు మిస్టరీగానే మిగిలిపోయాయి. ఆ విశేషాలంటూ ఇప్పుడు తెలుసుకుందాం. మోడేరా సూర్యదేవాలయం గుజరాత్ రాష్ట్రంలోని పటాన్ జిల్లా నుంచి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయాన్ని క్రీస్తు శక 1026లో సోలంకి రాజవంశానికి చెందిన భీముడు నిర్మించినట్టు తెలుస్తోంది. వాస్తు శిల్ప కళా నైపుణ్యానికి అపూర్వమైన ఉదాహరణగా పిలువబడే ఈ సూర్యదేవాలయంలో సూర్యుని కొలమానం నుంచి రామాయణం వరకు ఎన్నో విశేషాలు అక్కడుండే రాళ్లపై స్పష్టంగా కనిపిస్తోంది. అంతేకాదు, ఈ ఆలయ నిర్మాణంలో ఎక్కడా సున్నం వినియోగించలేదట. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 12 రాశులు ఉంటాయి. వీటిని 9తో గుణించటం ద్వారా ఈ ఆలయంలోని 108 ఆలయాలు నిర్మించబడ్డాయి. ఇవే కాకుండా నృత్య మండపాలు, వేడిగా ఉండే గదులు ఉన్నాయి. నృత్య మండపంలో 52 స్తంభాలు సంవత్సరంలోని 52 వారాలను సూచిస్తాయి. ఈ స్తంభాలపై నుంచి చూస్తే గోళాకారంలో కనిపించినప్పటికీ కింద నుంచి చూస్తే 8 మూలాల అష్టభుజి స్తంభాలుగా కనిపిస్తాయి. అహ్మదాబాదు నుంచి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుష్పవతి నదీ తీరాన ఉండే ఈ దేవాలయంలో మొత్తం 3 భాగాలు ఉన్నాయి. ఇందులో మొదటి భాగం సూర్యకుండ. ఇందులో నీరు ఎప్పటికీ ఎండిపోదు. ఈ నిర్మాణ సమయంలో మొత్తం 108 ఆలయాలు ఇక్కడ నిర్మించబడ్డాయి. సుమారు 1200 సంవత్సరాల పురాతనమైన ఈ ఆలయాన్ని మారుగుజ్జర్ శైలిలో నిర్మించారు. ఈ దేవాలయంలో కళాఖండాలు, సంవత్సరంలోని రోజులను శాస్త్రీయంగా లెక్కించటం మనకు ఇప్పటికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అంతేకాదు, ఆలయంలోని గర్భగుడిలో జూన్ 21వ తేదీన సూర్యుని తొలికిరణం ఈ విగ్రహం కిరీటంపై రక్తం మీద పడటం వల్ల గర్భగుడి మొత్తం ప్రకాశిస్తోంది. నృత్య మండపంలో ఉండే స్తంభాలపై రామాయణ సంప్రదాయ శిల్పాలు రాతిపై అందంగా చెక్కబడ్డాయి. ఇందులో శ్రీరాముడు, సీత, అయోధ్య నుంచి లంకకు సంబంధించిన చిత్రాలన్నీ కనిపిస్తాయి. అంతేకాదు, మహాభారత కాలానికి సంబంధించిన కథల కళాఖండాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయం వెలుపల ఉన్న గోడలపై మొత్తం 364 ఏనుగులు, 1 సింహం ఉన్నాయి. ఇవి క్యాలెండర్లోని 1 సంవత్సరంలోని రోజులను తెలియచేస్తాయి. ఈ ఆలయ చివరి భాగం గర్భగుడి. ఇందులో మొత్తం 10 దిశలు ఉన్నాయి. ఈ గర్భగుడి చుట్టూ 108 ఏనుగుల శిల్పాలు ఉన్నాయి. సనాతన ధర్మం ప్రకారం శివుని విగ్రహం ఈశాన్యంలో స్థాపించబడింది. ఉత్తర దిశలో కుబేరుని విగ్రహం, వాయువ్య దిశలో వాయువ్య విగ్రహం నిర్మించబడింది. పశ్చిమ దిశలో వరుణదేవుని విగ్రహం ఉంది. గర్భగుడి నైరుతి దిశలో నైరుతస్వామి విగ్రహం ఉంది. నైరుత్ర భగవానుడిని పరమేశ్వరుని అవతారంగా భావిస్తారు. దక్షిణ దిశలో యమధర్మరాజు విగ్రహం ఉంది. ఆగ్నేయ దిశలో అగ్నిదేవుని విగ్రహం ప్రతిష్ఠించబడింది. ఆలయ పైభాగంలో సరస్వతీదేవి విగ్రహం స్థాపించబడింది. ఇది సనాతన ధర్మంలో జ్ఞానానికి పెద్దపీట వేయించబడిందని చెబుతారు. చరిత్రను పరిశీలిస్తే అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో మన దేశంలో అనేక దేవాలయాలను కూల్చివేయబడ్డాయి. అందులో ఈ దేవాలయం కూడా కొంత భాగం కూల్చివేయబడింది. అయితే ఈ దెబ్బతిన్న ఆలయానికి ఇప్పుడిప్పుడే పునర్వైభవం వస్తున్నట్టు కనిపిస్తోంది. 2014లో ఈ ఆలయాన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించారు. ఈ ఆలయాన్ని చూసేందుకు ప్రతి సంవత్సరం వేలాది సంఖ్యలో యాత్రికులు వస్తుంటారు.